హాయ్ ఫ్రెండ్స్, ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోయేది ఏంటంటే, కేవలం 5,000 పెట్టుబడితో చిన్న బిజినెస్ నుంచి అతి పెద్ద బిజినెస్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలి, అలాగే అది ఏం బిజినెస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనేది చూడబోతున్నాం ఫ్రెండ్స్. దానికన్నా ముందుగా మీరు కనుక ఈ వీడియోని చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసినట్లయితే, నేను ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి బిజినెస్ ఐడియాస్ అన్నీ కూడా మీకు అందించగలను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే మన ఛానల్లో చాలా బిజినెస్ ఐడియాస్ అనేవి చెప్పాము, ఒకసారి వాటిని కూడా చూస్తే మీరు ఏ బిజినెస్ చేయాలనుకునే ఆలోచన అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, అతి సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియాస్లో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ బిజినెస్ అనమాట. అదేంటిది అంటే ఆర్గానిక్ సోప్ మేకింగ్. మనం నిత్యావసరం కూడా ప్రతి ఒక్కరూ సోప్ వాడని వారంటూ ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరూ కూడా వాడుతూనే ఉంటారు. అవి మన హ్యాండ్ వాషింగ్ సోప్స్ కానీ లేకపోతే బాతింగ్ సోప్స్ కానీ ఏవైనా సరే, ఇందులో మనం మాట్లాడుకోబోయేది ఆర్గానిక్ సోప్ గురించి అనమాట. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్ సినారియో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఆర్గానిక్ మీదకే దారి అనేది మళ్ళిస్తున్నారు, అంటే ఆర్గానిక్ సోప్ మాత్రమే వాడాలని అనుకుంటున్నారు. ఈ ఆర్గానిక్ సోప్లో మనకి చాలా రకాల వెరైటీస్ అనేవి మనకి మార్కెట్లో అవైలబిలిటీనే ఉంటాయి ఫ్రెండ్స్. అవి నీమ్ సోప్ అవ్వచ్చు, నార్మల్ సోప్ అవ్వచ్చు, ఆర్గానిక్ సోపు, కోకోనట్ ఆయిల్ సోప్ అని, సన్ఫ్లవర్ సోప్ అని, ఇలాంటి చాలా రకాలు ఉన్నాయన్నమాట. బ్లాక్ సోప్ కూడా ఉంటుంది. అలాగే ఈ సోప్ అనేది మనం ఎలా తయారు చేయగలం, అసలు ఆఫ్లైన్ మార్కెటింగ్లో ఎలా చేయాలి, ఆన్లైన్ మార్కెటింగ్లో ఎలా చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్లో ఎలా చేయాలి అనే మూడు టాపిక్స్ గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకని మీరు ఏ బిజినెస్ చేయాలన్నా సరే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకున్నప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ చేయాలనుకుంటే మేబీ మనకి లాస్ రావచ్చు, లేకపోతే ఆ బిజినెస్ ఎలా చేయాలో తెలియకపోవచ్చు. అందుకని జస్ట్ కేవలం 5,000 పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే ఆ బిజినెస్లో టెక్నిక్స్ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. సో ఈ ఆర్గానిక్ సోప్ అనేది మీరు స్టార్ట్ చేసే ముందుగా ఎవరైనా సరే బిజినెస్ చేస్తూ ఉంటే వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఎంత రేషియోలో వాడుతున్నారు, ఎంత పరిమాణంలో లిక్విడ్స్ అనేవి కలుపుతున్నారు, ఎలాంటి ద్రావణాలు కలుపుతున్నారు, దీనికి యూజ్ చేసేటటువంటి రా మెటీరియల్ ఏంటి, మెషినరీస్ ఏంటి, ప్రతిది కూడా కనుక్కొని మీరు ఒక బిజినెస్ ప్లాన్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ లిస్ట్ బట్టి మీరు మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. అది కూడా ఇనీషియల్గా ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా జస్ట్ ఒక 10 సోపులు, లేకపోతే 20 సోపులు, లేకపోతే 50 సోపులు వరకు తయారు చేసుకోండి. అవి తయారు చేసుకున్న తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు సప్లై చేయండి. అది కూడా మీరు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్స్ చేసుకోకుండా మనకి పడినటువంటి కాస్ట్నే మనం ఇద్దాం, ఎందుకంటే మనం ట్రయల్ ఇస్తున్నాం కాబట్టి. ఒకసారి వాళ్ళకి నచ్చింది లేకపోతే వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది మనకి ఇచ్చిన తర్వాత మన బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఆ సోప్స్ వీలైతే కనుక మీ రిలేటివ్స్కి ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత జస్ట్ దాని గురించి ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇమ్మనండి, ఎలాంటిది అని. ఇన్కేస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని మీరు బేస్ చేసుకొని ఇంకా ఆ సోప్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఇంక్రీజ్ చేయొచ్చు, ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం చిన్నగా సోప్ అనేది అసలు నార్మల్గా ఎలా తయారు చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. మనకి సోప్ కావాల్సినవి ఏంటంటే క్యాసిల్ సోప్ లిక్విడ్ ఒకటి కావాలి, డిస్టిల్డ్ వాటర్ కావాలి, ఆల్మండ్ ఆయిల్ పెట్టుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ అన్నా సరే వేసుకోవచ్చు. ఇంకా ఫ్లేవర్స్ కోసం మనకి టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్స్ అని, లేకపోతే విటమిన్ యూ ఆయిల్స్ అని, లేకపోతే వేరే ఫ్లేవర్స్ ఏవైనా సరే మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలా మంది కూడా చాలా రకాలుగా ఈ ఆర్గానిక్ సోప్స్ అనేవి మనకి తయారు చేస్తారనమాట. మార్కెట్లో ఒకసారి ఎంక్వైరీ చేయండి మీరు, అలాగే ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా సరే మీకు క్లియర్గా వస్తుంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి సోప్స్ అనేవి తయారు చేసుకున్న తర్వాత మనం ఆ సోప్కి ఏ బ్రాండ్ పెట్టుకోవాలి, ఏ పేరు పెట్టుకోవాలి అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి అన్నమాట. తర్వాత ఆ నేమ్ కి ట్రేడ్ మార్క్ అనేది మనం రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్టర్ చేయించుకున్న తర్వాత లోకల్గా కాస్మెటిక్ పర్మిషన్స్ తీసుకోవాలి, లోకల్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీగా. ఇలా మనకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏ విధంగా మార్కెట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే ఆన్లైన్ మార్కెట్, ఇది మనందరికీ కూడా తెలిసిందే అనమాట. ఫేస్బుక్ చేయొచ్చు, యూట్యూబ్ లోంచి, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లోంచి, లింక్డ్ఇన్ లోంచి కూడా మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. వీలైతే కనుక ఫేస్బుక్ ప్రమోషన్స్ అని మీరు చిన్న అమౌంట్ కనుక పే చేస్తే, అంటే ఒక 200-300 మీ బ్రాండ్కి మీరే అడ్వర్టైజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా ఇలాంటి ఫెసిలిటీ అనేది ఉందన్నమాట. సెకండ్ మోడల్ ఏంటంటే ఆఫ్లైన్ మార్కెటింగ్ మెథడ్. ఈ ఆఫ్లైన్ మార్కెటింగ్ మెథడ్ అంటే చాలా మందికి తెలిసింది ఏంటంటే మన స్ట్రీట్లో ఉండే కిరాణా షాప్స్ కానీ లేకపోతే వేరే షాపులు వాళ్ళకి కానీ మనం ఇచ్చి సెల్లింగ్ చేయమండం. దాని మీద మనం మార్జిన్ అనేది ఏమీ ఆశించకూడదు. ఆ తర్వాత మీకు మీరే డిస్ట్రిబ్యూటర్స్ కానీ రిటైలర్స్ కానీ ఏర్పరచుకొని, లేకపోతే ఫ్రాంచైజీ మోడల్లో మీకు మీరే ఇచ్చుకొని దాంతో మీరు బిజినెస్ చేయడం అన్నమాట.
ఆ తర్వాత లోకల్ సూపర్ మార్కెట్స్ కానీ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వీళ్ళందరికీ కూడా మీ బ్రాండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి మీ సోప్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం అనమాట. దాని మీద వాళ్ళకి ఎక్కువ కమిషన్ వచ్చేలాగా మీరు చేయడం. మీరు తక్కువ తీసుకున్నా సరే దాని మీద వాళ్ళకి ఎక్కువ కమిషన్ వచ్చేలాగా ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు సేల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. ఇక మూడవ మార్కెటింగ్ మెథడ్ ఏంటంటే, ఇది చాలా చాలా సక్సెస్ఫుల్ అయినటువంటి మార్కెట్, అది ఏమిటంటే ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెట్ అంటారు. ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెట్ అంటే ఏంటంటే, మామూలుగా మీకు చిన్న చిన్న సెలబ్రిటీస్ ఉంటారు, లేకపోతే టిక్టాక్లో ఫాలోవర్స్ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ 50,000 మంది ఉంటారు, ఫేస్బుక్లో ఉంటారు, యూట్యూబ్లో ఉంటారు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా సరే. సో వీళ్ళందరికీ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అనేవి శాంపిల్స్ పంపించండి. శాంపిల్స్ పంపించిన తర్వాత దాని మీద ప్రమోషన్ చేయమని చెప్పండి. సో దానికి మీరు కొంచెం అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. ఇప్పుడు చిన్న సెలబ్రిటీస్ అనుకోండి, మీరు 1,000 రూపీస్ 2,000 వాళ్ళకి పే చేయొచ్చు. అదే పెద్ద సెలబ్రిటీస్ అనుకోండి, 10,000 15,000 అలా మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ ఫీజ్ కింద వెళ్తుంది. లేకపోతే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉంటారు, మంచి మంచి ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు మీరు టార్గెట్ చేసుకున్నట్లయితే మీకు మంచి బిజినెస్ అనేది, మార్కెటింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఒక్కసారి మీ బ్రాండ్ కనుక రికగ్నిషన్ అవుతే ఆటోమేటిక్గా మౌత్ టు మౌత్ మార్కెటింగ్ అనేది వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే మీకు 500 నుంచి 1,000 కస్టమర్స్ వస్తారో ఆటోమేటిక్గా మౌత్ టు మౌత్ చాలా ఎఫెక్టివ్ మార్కెటింగ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఇదే బిజినెస్లో సక్సెస్ అనమాట. ఈవెన్ మనకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే జొమాటో అనేది అతి చిన్న యాప్ అనమాట. దాన్ని ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది అంటే కారణం ఏంటి, వాళ్ళు చేసినటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ, వాళ్ళు చేసినటువంటి ప్రమోషన్స్. సో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఏ బిజినెస్ అయినా సరే మార్కెటింగ్ స్ట్రాటజీ ఈ విధంగా చేసినట్లయితే డెఫినెట్గా మీ యొక్క బిజినెస్ అనేది మ్యాక్సిమం పీపుల్కి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మీరు ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ బిజినెస్ అనేది ఎలా సక్సెస్ అవ్వాలి అని ఒక్కసారి ఆలోచించినట్లయితే మ్యాక్సిమం మీకు మార్కెటింగ్ అనేది ఇనీషియల్ స్ట్రాటజీ. ఎవరైతే ఫస్ట్గా మార్కెటింగ్ ఎక్కువ చేస్తుంటారో, అలాగే మార్కెటింగ్ మీద కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది పెడతారో వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అనేది అవుతారు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం ప్రాఫిట్స్ అనేవి ఈ ఆర్గానిక్ సోప్లో ఏ విధంగా ఉంటాయి చూసుకున్నట్లయితే 30-40% వరకు ప్రాఫిట్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు స్టార్ట్ చేసినప్పుడు మెషినరీస్కి ఎంత వీలైతే అంత తక్కువ బడ్జెట్ అనేది పెట్టుకోండి. ఇనీషియల్గా మనకి మెషినరీస్ లేకుండా కూడా ఆర్గానిక్ సోప్స్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీకు బిజినెస్ అనేది క్లిక్ అయిన తర్వాత మాత్రమే మీరు మెషినరీస్ జోలికి వెళ్ళండి. అలాగే ఆ మార్కెట్లోని ఎలాంటి సోపు, లేకపోతే మీరున్నటువంటి ఏరియాలో ఎలాంటి సోపు ఎక్కువగా వాడుతున్నారో కొంచెం ఫీడ్బ్యాక్ టైప్లో జనాల దగ్గర నుంచి తీసుకోండి. తీసుకున్న తర్వాత దాని రిలేటెడ్ ఫ్లేవర్స్ కానీ, దాని రిలేటెడ్ సోప్స్ కానీ మీరు తయారు చేసి మార్కెట్ చేయడం ద్వారా మీకు మంచి బిజినెస్ అనేది చాలా తక్కువ టైంలోనే మీకు వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీరు బిజినెస్ అనేది ట్రేడ్ మార్క్, లైసెన్సులు, లేకపోతే అప్రూవల్ తీసుకున్న తర్వాత మనకి సోషల్ మీడియా వెబ్సైట్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీ ఇలాంటి చాలా వెబ్సైట్లు ఉన్నాయి కదా, వీలైతే వాటి అన్నింటిలో కూడా లిస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద వెబ్సైట్లు కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మనకి యాక్సెస్ చేస్తారు కాబట్టి మనకి మంచి బిజినెస్ అనేది జరుగుతుంది. అలాగే ఒకసారి మీకు ఆర్గానిక్ సోప్ అనేది ఎలా తయారు చేయాలో తెలిసిన తర్వాత మీకు మీరే ఓన్గా డిటర్జెంట్ పౌడర్స్ గురించి, లేకపోతే క్లీనింగ్ బార్స్ అంటే బట్టలు ఉతికే సోప్స్ కానీ, డిటర్జెంట్ సర్ఫ్స్ కానీ, లేకపోతే క్లీనింగ్ లిక్విడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు మీరే చిన్న స్టార్టప్గా తయారు చేసేసుకోవచ్చు అనమాట. డెఫినెట్గా మీరే సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. మరి ఈ 5,000 పెట్టుబడితో మీ బిజినెస్ అనేది అతి పెద్దగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ప్రతి దాంట్లోనూ సక్సెస్ పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయాలని కూడా కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎసెట్ మంత్ర.